ఈవీఎంలపై ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఈవీఎంలపై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తుంటే ఆ పార్టీ ఆరోపణలకు కౌంటర్ ఇస్తోంది టీడీపీ. మా పార్టీ తరఫు నుంచి ఎలక్షన్లు అయిపోయినప్పటి నుంచి ఫస్ట్ నుంచి మేము చెప్తానే ఉన్నాం, ఈవీఎంలవి కొంచెం కాంట్రవర్సీగా ఉన్నవి, వాటిని ఆకు చేసే పరిస్థితులు ఉన్నాయి అని ఎన్నో పరిస్థితులు. మేమే కాదు, 2019 ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. అది రకరకాలుగా వివిధ నియోజకవర్గాల్లో వాళ్ళకుండే నమ్మకాన్ని బట్టి నోట్లు వస్తాయి, ఇంతమంది ప్రజలకు మేలు చేశామని వాళ్ళు నమ్మకం ఉండవు కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ కోర్టులో వేశారు. కోర్టు ఇచ్చిన ఆదేశ ప్రకారం వాళ్ళు కౌంటింగ్ చేసి వీవీప్యాక్స్లో ఉన్న లెక్క వేసి పెట్టమని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదో సడన్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అట్లా లేదు అది ఇది అంటున్నారు. దాని మీద కోర్టు క్లారిటీ ఇస్తారని భావిస్తున్నాం. ఇచ్చినాక తప్పకుండా ఈవీఎంలో ఏమైనా మతలు ఉంటే దానిపై నిగ్గుదేవచాలని మేము కూడా కోరుతాం. ఈవీఎంలే కారణమైతే ఈవీఎంలే రాజకీయాల్లో గెలుపు ఓటమిని శాసిస్తే అయోధ్యలో బీజేపీ ఓడిపోతుందా? అయోధ్యలో బీజేపీ ఓడిపోతుందా? ఆంధ్రప్రదేశ్లో రాజంపేటలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఓడించుకుంటారా? లేదు తమిళనాడులో అన్నామలై తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓడించుకుంటారా? అదేదో సామెతల్లా ఈరోజు కాదులే మంగళవారం అన్నట్టు. కాబట్టి ఓటమి అంగీకరించండి, అయ్యా ఓటమి అంగీకరించండి, కారణాలు అన్వేషించుకోండి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలకు సిద్ధంగాండి. మీరు గెలిస్తే మాత్రం ప్రజలు ఓట్లు వేసినట్టు, మీరు ఓడిపోతే మాత్రం ఈవీఎంలు ఎత్తినట్టు.